ఇలాంటి బ్రేకింగ్ వీడియోలు నిరంతరం ఎప్పటికప్పుడు నేరుగా నోటిఫికేషన్ ద్వారా నా నుండి మీరు పొందుటకు ఈ వీడియో క్రింద కుడివైపున ఉండే సబ్స్క్రైబ్ మరియు గంట గుర్తుపై క్లిక్ చేయండి. లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో 2019 తర్వాత ఉద్యోగులు ఉపాధ్యాయులు మొదటి తేదీన జీతం అనే విషయాన్ని మర్చిపోయారు. 2వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఎప్పుడు జీతం వస్తుందో తెలియనటువంటి పరిస్థితి నుంచి ఈ సంవత్సరమే ఈ నెల 1వ తేదీనే జీతం రావడం సంతోషం కలిగించింది ఉద్యోగులందరికీ. మరి ఇవాళ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో శాలరీ 1వ తేదీ ఇస్తామని చెప్పి వాగ్దానం చేశారు. మరి ఆ చేసిన వాగ్దానానికి అనుగుణంగా శాలరీ 1వ తేదీ వేశారు. మెజారిటీ ఉద్యోగులకు 1వ తేదీ వేశారు, సంతోషం. అదే సందర్భంలో మరి రైతు బంధుకు సంబంధించి చూసినప్పుడు 3 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు ఇచ్చారు, మిగిలిన వాళ్ళకు కూడా మార్చి 31లోపు ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ప్రకటించున్నారు. మరి వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి మాజీ ఆర్థిక మంత్రి సీనియర్ నాయకుడు హరీష్ రావు గారు మరి రైతుల బంధుని ఆపేసి రైతు బంధు ఆపి ఏసీ రూముల్లో ఉండే ఉద్యోగులకి జీతాలు ఇవ్వడం ఏంటని చెప్పేసి కామెంట్ చేశారు. మరి దాన్ని టీఎస్యూటీఎఫ్గా దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే వాళ్ళ ఉద్యోగులంతా కూడా ఏసీ రూముల్లో కూర్చునే వాళ్ళు కాదు. ఉద్యోగులంతా క్షేత్రస్థాయిలో ఇవాళ ప్రభుత్వ పథకాలను అమలు జరిపేవాళ్ళు కానీ లేదా ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన చేసేవాళ్ళు కానీ వాళ్ళ ఉపాధ్యాయులు, ఏ పాఠశాలలో ఏసీ లేదు, ఏ ఆఫీసులో కూడా ఏసీ లేదు, ఎక్కడో ఉంటే కలెక్టర్ గారు ఐఏఎస్ ఆఫీసర్లకు గ్రూప్ 1 ఆఫీసర్లకు ఏసీ ఉంటే ఉండొచ్చు, కానీ అందరికీ ఏసీ రూమ్లో ఉన్న వాళ్ళకి జీతాలు ఇచ్చారని చెప్పి కామెంట్ చేయడం చాలా దుర్మార్గం. ఇది రైతుల్ని రెచ్చగొట్టి ఉపాధ్యాయుల్ని రైతుల నుంచి ఉద్యోగుల్ని వేరు చేయటంగానే ఈరోజు చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే కాదు, గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ అనుసరించినటువంటి ఉద్యోగ వ్యతిరేక విధానాల పట్ల విసిగి వేశారన్నటువంటి ఉపాధ్యాయ ఉద్యోగ వర్గం అంతా కూడా బీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఓట్లేశారనేటువంటి దుగ్ధ కూడా ఇందులో ఉన్నట్టుగా కనపడతా ఉంది. అందుకని ఇటువంటి వ్యాఖ్యలు సరైనది కాదు. మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ చుట్టూ కొందరు ఎంప్లాయీస్ని తిప్పుకున్నారు బానిసల్లాగా, మరి ఇవాళ ఉద్యోగులను ఆ రకంగా కామెంట్ చేయడంలో అర్థం లేదు. మరి ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరికీ కూడా నెల మొదటి తేదీ జీతాలు ఇవ్వాలి. పెండింగ్లో ఉన్నటువంటి ట్రెజరీలో పాస్ అయిన బిల్స్ సంవత్సరాల తర్వాత పెండింగ్లో పెట్టారు మీరు, మరి ఇవాళ ఆ పెండింగ్ బిల్స్ క్లియర్ చేయాలని పోరాడుతున్నాం. ఎవరైనా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఉద్యోగులకు మేలు చేస్తే మంచి చేసినందుకు అభినందిస్తాం, సంతోషిస్తాం, కానీ ఈ రకమైనటువంటి బాధ్యతాయుతను వ్యాఖ్యలు చేస్తే అది ప్రభుత్వం అయినా ప్రతిపక్షం అయినా దీన్ని తప్పనిసరిగా ఖండిస్తాం, వ్యతిరేకంగా పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తూ దయచేసి హరీష్ రావు గారు ఇప్పటికైనా తన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకొని ఉద్యోగులకి క్షమాపణ చెప్పాలని చెప్పేసి టీఎస్యూటీఎఫ్ పక్షాన్ని డిమాండ్ చేస్తాం. వర్ధిల్లాలి ఉపాధ్యాయ ఉద్యోగుల ఐక్యత, ఉద్యోగ కర్షకుల ఐక్యత, ఉద్యోగుల కర్షకుల ఐక్యత. హరీష్ రావు గారు, వీఆర్ లివింగ్ విత్ ఫార్మర్స్, వీఆర్ లివింగ్ విత్ ఫార్మర్స్, వీఆర్ లివింగ్ విత్ ఫార్మర్స్, వీఆర్ లివింగ్ విత్ ఫార్మర్స్, వీఆర్ నాట్ ఏసీ ఎంప్లాయీస్. Thanks for watching my video. For get more my videos, please subscribe my channel and click on bell icon. Give a like and share it.